ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా నేను ఉపాధ్యాయ లోకానికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, మరొక ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ కుల రవీంద్ర గారు, జనార్దన్ రెడ్డి గారు, అనేక మంది అధికారులు, వైస్ ఛాన్సలర్స్, మిగతా పాత్రికేయులు, సోదర సోదరి మండల, ఈరోజు మనము డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారి ఈ జన్మదిన సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇది దేశవ్యాప్తంగా ఒక సాంప్రదాయంగా ఉంది. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ జాతైనా అత్యున్నతమైనటువంటి అభివృద్ధి స్థాయికి వచ్చిందంటే ఎక్కడైతే విద్యా విధానం అనేది ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యా విధానం ఉంటుందో, లేక విద్యకు ఉన్నటువంటి ప్రమాణాలు ఆదర్శవంతంగా మరియు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రాష్ట్రంలో ఉండదో ఆ రాష్ట్రమే మొదటి రాష్ట్రంగా పరిగణించబడుతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ఏర్పడిన తర్వాత దీని మీద ఎంత మనం దృష్టిని సాధిస్తున్నా మనం ఇంకా అనేక విధాలుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడు గురువు లాంటి వ్యక్తి. నేను ఈ రోజున రాజకీయాల్లో వచ్చి ఆదర్శంగా ఉంటున్నానంటే నాకు హై స్కూల్లో చెప్పినటువంటి తెలుగు టీచరు మరియు ఫిజిక్స్ టీచర్ రామయ్య గారు మరియు శేషాచార్య గారు, వాళ్ళిద్దరిని నేను ఆదర్శంగా తీసుకొని నేను ముందుకెళ్ళినా అని మీకు హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, ఆ రకంగా విద్యార్థులను తీర్చిదే అనేకమైనటువంటి అవకాశాలు మీకున్నాయి. కాబట్టి విలువతో కూడినటువంటి విద్య ఉంటేనే ఆ రాష్ట్రం ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి పోయే అవకాశం ఉంది. దళిత నిర్మూలన జరగాలన్నా, ఉపాధి అనేది బాగా పెరగాలన్నా ఎంత విద్య ఉంటే, ఎంత నైపుణ్యత ఉంటే అంత నిరుద్యోగం కూడా పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అందులో ముఖ్యంగా ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. మన దేశంలో బడుగు బలైన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అలాగే అనేక మంది మైనార్టీ అలాంటి వాళ్ళు, ఓబీసీ ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కొంచెం తెలంగాణలో మెరుగవుతున్నాయి. కానీ మనకు ప్రైవేట్ పాఠశాలలు ఏవైతున్నాయో వీటికి అంటే ధీటుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదైతే మన కడియం శ్రీ గారు మొదటి నుంచి చెప్తున్నారో, కేజీ టు పీజీ ఇంగ్లీష్ అనేటువంటిది ఏదైతే అన్నారో అది ఇంకా చాలా పెద్దగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గ్రామాన ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోయినాయి, ప్రభుత్వ పాఠశాలలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది స్టాండర్డ్స్. సో అందుకనే ఈ సందర్భంగా నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా, ఒకటి ఉన్నత విద్యలో కానీ అనేకమైనటువంటి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కూడా ఉన్నారు, అక్కడ ఖాళీలు చాలా ఉన్నాయి. అందుకనే నేను కడియం సిఆర్ గారితో ఈ సందర్భంగా కోరుతున్నాను, అన్ని ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో కూడా ఏవైతే భర్తీలు అవసరం ఉన్నాయో ఆ భర్తీలు పూర్తి చేసే బాధ్యత మన మీద ఉందని నేను భావిస్తూ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారికి నిజమైనటువంటి ఒక వారికి నివాళులు అంటే
ఉత్తమమైనటువంటి ఒక ఉపాధ్యాయులు, ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది పెరిగితే వారికి అదే నిజమైన నివారణ. నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.